ప్రోస్టేట్ గ్రంథిని తొలగిస్తే మగతనం లేకుండా పోతుందా? ప్రోస్టేట్ గ్రంథి చేసే మగతనం పోతుందంటే అంత కాదు, కానీ కొంతమందికి పూర్వకాలం ప్రోస్టేట్ పూర్వకాలం ఆపరేషన్ చేసేవాడు ఆ రాడికల్ ప్రోస్టేటెక్టమీ అది చేసి ప్రోస్టేసేస్తే ఈ ఏవైతే అటానమస్ నర్వస్ సిస్టమ్ ఉందో ఆ నరాలు దెబ్బతిపోయాయి పూర్వకాలం టైప్ ఆ రకమైన సర్జరీల్లో అప్పుడు రోజుల్లో ప్రోస్టేట్ ఆపరేషన్ చేసినట్లయితే అప్పుడు నర ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు వచ్చేటి సర్జరీస్లో ఆ రకంగా ఎందుకంటే ప్రోస్టేట్ గ్లాండ్కి సంబంధించినవి పురుషాంగ సంబంధించిన నరాలు నర్వ్ సిస్టమ్ దాదాపు ఒకటే, రెండింటి ఒకటే రకమైన నర్వ్ సిస్టమ్ నర్వ్స్ చెప్పమాట. అవి ఈ నరాలు దబ్బినిపోతే ప్రోస్టేట్ లాంటిది సరైపోయింది, ఈ నరాలు దబ్బినిపోతే పురుషాంగానికి రక్తసరఫరా సరిపోదు. ఆటోనమస్ సిస్టమ్ ఏంటంటే అవి రక్తనాళాలని వ్యాకోచింపజేయాలి. రక్తనాళాలు వ్యాకోచింపజేస్తే రక్తం దూసుకెళ్తుంది, రక్తం దూసుకెళ్తే అంగం గట్టిపడుతుంది. ఎప్పుడైతే నర్వ్ సిస్టమ్ డ్యామేజ్ అయిపోయినకోండి ఆ వ్యాసో డైలిటేషన్ రాదు, అలా ఉండేది. ఇప్పుడు మాత్రం ఆ రంగం లేదు. ఇప్పుడు ప్రోస్టేట్ ఆపరేషన్ చేస్తే ఎక్కడో 2-5% కేసుల్లోనే కాస్త ఒక ఎక్కడైనా కొద్ది నరాలు దెబ్బతింటే అక్కడ కొద్ది ఇంపార్టెన్స్ ఇలాగ వస్తాం, కానీ లేదు ఇంపార్టెన్స్ ఇప్పిస్తుంది లేదంటే ఆ మనిషికి నపుంసుకొని రావడం ఇప్పుడు లేదు. ఇప్పుడు ప్రోస్టేట్ ఆపరేషన్స్ అన్నీ కూడా చక్కగా సేఫ్గా ఉంటున్నాయి. ప్రోస్టేట్ చేయాల్సిన ధైర్యంగా చేయించుకోవచ్చు, సెక్స్ ఏం పోదు, సెక్స్ మాలో పడుకోవచ్చు. అయితే వీర్యం మాత్రం ఆ ప్రోస్టేట్ గ్రంథి ఉన్నప్పుడు పడేంత వీర్యం మాత్రం తీసేసినారు అది పడదు, కొద్ది చుక్కలే పడుతుంది. అయినప్పటికీ అంగం గట్టిగా కనబడుతుంది, కొద్ది చుక్కలే వచ్చినా ఆ ప్రెషర్ ప్రెషర్ ఉంటుంది అక్కడ పోదు, ప్రెషర్ అలాగే ఉంటుంది, ఏమాత్రం దాని తృప్తి ఏం తగ్గదు. అంచేత ప్రోస్టేట్ ఆపరేషన్లో పెద్ద భయపడే సమస్య ఏం లేదు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.